థ్యాంక్ యూ అండి అందరికీ. చాలా 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 సంతోషంగా ఉందన్నమాట, అది మాటల్లో చెప్పలేనిది. నా పేరు హైపరాది, నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఇది నేను ఇంక ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను, నేను అందులో తిరగలేదు. అంత కష్టపడ్డాం, ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందన్నమాట. నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా 164 రోజులు ఆడింది, అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను. నిజంగా అలాంటి ఆనందాన్ని నేను చూశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి జనసేనకు సంబంధించి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలామంది కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే అవ్వమను అప్పుడు చూద్దాం అనేవాళ్ళు. బాబు మీ అందరికీ చెప్తున్నా, 21 చోట్ల నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలని కొట్టాడు, 2 ఎంపీలు కొట్టాడు. ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ. ఈరోజు చెప్తున్నాను, రాజకీయం అనేది బ్రతికి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. అలాంటి సక్సెస్ని మీరు ఈరోజు చూశారు. నాకు తెలిసి 10వ తరగతి సోషల్ బుక్లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు, చాలామంది రాజుల చరిత్ర. వాళ్ళందరికీ ఏమాత్రం తీసిపోని చరిత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది. ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి, కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి. ఇలాంటి నాయకుడు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిస్తే ఒక గర్వం ఉంటుంది, కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిలోనే గెలిచిన తర్వాత ఒక భయాన్ని నేను చూశాను. ఎందుకంటే ప్రజలు నా మీద ఇంత బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతని 100% స్ట్రైక్ రేట్తో ఎలాగైతే నేను ఎమ్మెల్యేని సాధించానో అదే 100% స్ట్రైక్ రేట్తో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి. గెలుపు గెలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు, ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాల పైన కూర్చున్నాడు, పాదాలను పట్టుకున్నాడు చూసారా, అప్పుడు ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. అందరి కళ్ళల్లో ఒక ఎమోషను, అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు కళ్యాణ్ గారు, దూరంగా ఉంటాడని అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్లి అన్న దగ్గర పెట్టాడు చూసారా, అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు, అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడికి ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు. మీ అందరికీ వన్స్ అగైన్, ఇక నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అంతా హ్యాపీగా నడుస్తుంది 5 సంవత్సరాలు. కాబట్టి మీరందరూ ఇలాగే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ ఒక డౌట్ ఉంది, డిప్యూటీ సీఎం గారు సినిమాలు చేస్తారా? చేస్తారు, చేస్తారండి, కంపల్సరీగా. కొన్ని ఉన్నాయి కదా బ్యాలెన్స్, అవి పూర్తి చేయాలి కదా, చేస్తారు. మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మాట్లాడడానికి ఏం లేదు. ఒక విశ్వన్న ఎంత మంచి ఈవెంట్ స్టార్ట్ చేసిందంటే, ఒక ఫస్ట్ స్టేట్లో 164 సెంటర్లలో విజయం పొందినందుకు అక్కడ ఎవరి పనిలో వాళ్ళకు ఉన్నారు, మినిస్టర్ ఇచ్చేటోళ్ళకి మినిస్టర్ ఇచ్చిళ్ళు, పనిచేసేటోళ్ళు పనిచేసిళ్ళు, ఎంప్లాయీస్కి ఏం చేయాలో పని స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ గెలిపించిన వాళ్ళందరూ ఎక్కడ కలవాలా అని చూస్తే సంధ్యా ఫంక్షన్ హాల్ తీసుకొచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఒకసారి గట్టిగా అరిచి విశ్వ గారికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఒకసారి గట్టిగా ఓయేసుకోవాలి అందరూ. సార్ ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆశయం చాలా గొప్పది కాబట్టే ఈరోజు మీరు అందరూ అనుకుంటారు గెలిచిల్లు గెలిచిల్లు అని కాదు,
గెలిపించింది ప్రజలు, గెలిపించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్ర లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డయాస్ మించలి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు, ఆ బీజేపీ కార్యకర్తలకు, అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు మొత్తున నేను మొత్తంగా నేను చేస్తున్న సలాం. ఎందుకంటే విజయం తీసుకుపోయి అనేక పాదాల దగ్గర పెట్టిండు, నువ్వు గెలవలేదు 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 అంటే గెలుపు ఎలా ఉంటుందంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీనే 100% రిజల్ట్ చూపించడానికి ఒక పవర్ స్టార్ ఉంటాడు, పవర్ స్టార్ పుడతాడు, ఫెయిల్ అయినోడే పవర్ఫుల్ లీడర్గా తయారవుతాడని చెప్పేసి ఈ రోజున డిప్యూటీ సీఎంగా మన ముందుకు వచ్చాడు, మన గుండెలో ఉన్నాడు మన పవర్ స్టార్ అన్నయ్య. ఎప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని, మంచి చేస్తారని, అంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలని, చిరకాలం వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యూ పవన్ అన్న, లవ్ యూ నాగబాబు అన్న. ఇంకొకరి గురించి చెప్పాలి, ఏ ఫీల్డ్ అయినా హ్యాట్రిక్ కొట్టది మా బాలయ్య బాబే. బాలయ్య బాబు గారు ఎక్కడైనా అది హ్యాట్రిక్ కొట్టాల్సిందే. మా బాలయ్య బాబు గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మేము మా అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. కార్యకర్తలుగా మీరు ఉన్నారు, మీరందరూ కార్యకర్తలు కాదు ఒక్కొక్క రక్త బొట్టు కాబట్టి జన సైనికులకు అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రచ్చరావి థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా మాట్లాడాం. బేసిక్గా మైక్ అవసరం లేదు, వీడియో చూస్తాడు బాలయ్య బాబు గారు. బాలయ్య బాబు అభిమాని మేము కూడా. చాలా అద్భుతంగా మాట్లాడారు రచ్చరావి. తమ్ముడు పర్లేదు, మీరు అలా ముందుకు వెళ్తూ ఉండాలి, మైక్ ఇచ్చేసి వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ రచ్చరావి గారు. థ్యాంక్ యూ రచ్చరావి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అభిమానం మాటల్లో చెప్పడం చాలా కష్టం, జీవితాన్నే అంకితం చేయడం ఇంకా కష్టం. అసలు ఈయన పేరు చెప్పే ముందు మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే పవర్ స్టార్ అంటారేమో. ఆయన జీవితాన్ని కొణిదల ఫ్యామిలీకి అంకితం చేసిన వ్యక్తి. ఆయనకి ఎప్పుడో తెలుసు, గత 2-3 ఏళ్ల ముందు నుంచి ఆ ప్రయత్నం, ఆ కష్టం, ఆ చేసిన ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది, పవర్ స్టార్ గెలుస్తారు అని మనస్ఫూర్తిగా అనుకున్న వ్యక్తి. ఆయన సంకల్పమే కాదు, ఆయన కష్టం మామూలు కాదు. సీరియస్లీ మనందరికీ తెలుసు ఆయన జీవితాన్ని మెగాస్టార్ ఫ్యామిలీకి అంకితం చేసిన ద వన్ అండ్ ఓన్లీ డెప్యూటీ సీఎం గారి తాలూకా ఎస్కేఎన్. అంటే జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి ఈ విజయం అందరూ సెలబ్రేట్ చేసుకునే విజయం. ఎందుకంటే ఒక విజనరీని ప్రజనరీ చేయాలంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఇలా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఆయన్ని జైలుపాలు చేయాలని చూశారో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉండదు. లోకేష్ గారిని మంగళగిరిలో అప్పట్లో ఓడించారు, ఇప్పుడు ప్రత్యర్థులకి ఆయన మంగళవారం చూపిస్తున్నాడు. సో ఇక ఇక్కడ ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ జాతీయ పార్టీని కలిపి మా జనసేనాని పడ్డ కష్టం ఎంతో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. చెప్పచ్చా? చెప్పండి సార్. అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పెండం. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. ఆ సంస్కారం చేతకారం వాళ్ళకే ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్ర సేనుడిది. అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది. సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తెప్పెళ్ళ ఫేసులకి మనకి తేడా ఉండదు. సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్ల రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లు బయట ఎంఆర్ఓల చేత ఆర్ఓలు కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి
మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది. సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని, తెలుగు చలన పరిశ్రమకి ఎంతో మేలు కోరాలని, మేలు చేకూరాలని కోరుకుంటున్నాము. అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం జరిపిన మేమున్నాం మేమున్నాం అని అవుతారు. ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ అలయన్స్కి అండగా నిలిచారు. సో ఆయనకి కూడా శుభాకాంక్షలు సార్. మీరు ముందే విజయాన్ని ఊహించారు, అలాగే ముందే అండగా నిలబడ్డారు. సో మీలాంటి వ్యక్తులు అటు జనసేనకి, అలాగే అలయన్స్కి, అలాగే తెలుగు చిత్రసీమకి మీరు చేసే ఫ్యాక్టరీ లాంటి సినిమాలు ఎంతో అవసరం. సో ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం, బట్ గర్వాన్ని నెత్తికెక్కించుకోవద్దు. ఎందుకంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జై జనసేన, జై అలయన్స్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు ఎంత బాగుంటాయో, మీ స్పీచ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.